ప్రిడిక్షన్లో సెన్సేషనల్ ప్రిడిక్షన్ అనేది ఉంటుందా ఉంటుందా? సెన్సేషనల్ ప్రిడిక్షన్స్ అంటే ఎలా ఉంటాయంటే, మామూలుగా మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ వాళ్ళు ఉంటారు, నీకు వచ్చిన లేదా ఉద్యోగం వస్తుంది, ఫలానా అప్పుడో వస్తాయి, ఇది రొటీన్ అన్నీ చెప్పేది దీంట్లో కూడా ఉంటాయి. ఇక్కడి నుంచి సెన్సేషనల్ దాంట్లో ఎట్లా ఉంటాయంటే, అసలు ఈ న్యూమరాలజీకి అందరి విధంగా ఉంటుంది అన్నట్టు ఉంటాయి సెన్సేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేపాల్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం, ఒక టైం టేబుల్ ప్రకారం 7:30 బయలుదేరికి వెళ్ళిపోవాలి, ఫ్లైట్ 12:00 ఉంది. ఏది మన బెనారస్ టు నేపాల్ వెళ్ళాలి, వెళ్ళింది నేపాల్ నుంచి మన బెనారస్ టు నేపాల్ ఫ్లైట్ టైం ఉంది, అరౌండ్ 12:00 అది. వెళ్తే ఆ టైం బాగాలేదు, ఊరికెట్లా కూర్చొని లాంజ్లో కూర్చొని మరి ఫస్ట్ టైం వెళ్తున్నాం, అప్పుడు ఫస్ట్ టైం నేపాల్ వాళ్ళు టైం బాగలేదు కదా, ఇప్పుడు ఎట్లా అని వెళ్ళి అంటున్నారు, ఏం కదలని మాట్లాడుకుంటూ కూర్చున్నాం. నేను అనుకోను బయలుదేరే టైం బాగుంది కదా, టైమింగ్స్ కూడా ఉంటాయి కదా, అష్టాలు అంటే కొంత టైమింగ్స్ కూడా ఉంటాయి, గుడ్ టైమింగ్స్ అని. అది బాగుంది కాబట్టి ఏం కాదు, ఏమో చెప్పలేము, 2:00 రావచ్చు, ఇట్ మే కమ్ బై 2:00 ఆల్సో. ఆ పక్కన ఒక సరదా రేజ్ విన్నాడు, వెళ్తూ ఈ పక్కన ఉండి అడిగాడు. అడిగిన తర్వాత ఫ్లైట్ కబారా దోబజారాకి అంటే వీళ్ళు ఏదో మేము మాట్లాడుకుంటున్నాం అన్నాడు. వాడు ఇమీడియట్గా అక్కడ లోకల్ వాళ్ళ ఆఫీసర్ని పిలిచాడు, ఏది ఎయిర్ ఫోర్స్ వాడు, వాడిని పిలిచి ఏం చేశారంటే, వాడు మామూలుగా స్టాఫే, అందరికీ తెలియాల్సిన అవసరం ఉండదు, వచ్చి ఏ సాఫ్ క్యాబుల్ రే దోబజే ఫ్లైట్ అత్త, అంతకుముందు మాట్లాడితే అయిపోతా అన్నాడు. ఎందుకు, ఆ 2:00 కావాల్సిన ఫ్లైట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయింది అప్పటికే, అది రాలేదు. జర్నీ చిత్రం ఏంటంటే, ఫ్రమ్ బెనారస్ టు నేపాల్ 45 మినిట్సే, లేట్ అయింది 45 మినిట్స్, ఇంకెప్పుడు వస్తుందంటే మా తెలియదు అన్నారు వాళ్ళు. వీడేం చేశాడు, కంపేర్ చేసుకుంటూ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి మీరే చెప్పలేదు ఈసారి 2:00 వస్తుంది చెప్పాడు, అదేదో ఇప్పుడు సెన్సేషనే కదా, ఏదో మాట్లాడుకుంటూ చెబుతున్నాం దా మిడతం బొట్లాగా, నాట్ న్యూమరాలజీ అని వాడు చేరేసుకుని అక్కడ కూర్చున్నాడు. ఇది మన అనవసరంగా మనం హైదరాబాద్ నుంచి మేము ఇరుక్కున్నాం అనుకుని కూర్చున్నాం. ఇప్పుడు వీళ్ళకి కూడా షవర్మాలు చూసుకుంటున్నారు, అందుకే మనం బయట పోయినప్పుడు కొంచెం మనలో మనం కొంచెం మెల్లగా మాట్లాడడం కూడా మనం సర్దుకుంటున్నాం. గాడిస్ గేట్ వదిలేసాం, ఎగ్జాక్ట్లీ అండి అప్పటికి 40 మినిట్స్ అయింది, 12:40 అయింది, 1:30 అయింది, 1:40 అయిపోయింది, అండ్ 1:55 కూడా అయిపోయింది, ఇక మిగిలింది వల్ల 5 నిమిషాలు సరిగ్గా 1:55 డేగలా అక్కడ కనపడింది. అది వెళ్ళి మెల్ల మెల్ల దిగుతూ ద మూమెంట్ అది ల్యాండ్ టచ్ చేసిందో, ల్యాండ్ టచ్ చేయగానే 2 అయింది. మరి సెన్సేషనల్ కదా ఇది, ఇట్లా నిమిషాల గంటల మీద ఈయన ఆశ్చర్యం వేడు పక్కన కూర్చొని. మేము అనుకున్నాం ఇదేదో దేవుడిదే, మనం చెప్పింది అయితే కాదు, ప్రతిసారి మనం వీ కెనాట్ టేక్ క్రెడిట్ అవర్స్. చెప్తూ చెప్తూ చాలామంది నమ్మేది ఏంటంటే, సార్ ఈ సబ్జెక్ట్ వదిలేయండి, ఫర్గెట్ అబౌట్ అస్ట్రాలజీ అన్నీ వదిలేయండి. చాలా కాలం క్రితం ఏం నమ్ముతారు మన దేశాలు అంటే, ఇంట్యూషన్ నమ్ముతారు, అంటే వాక్శుద్ధి అంటాం మన తెలుగులో, వాక్శుద్ధి కొన్నిసార్లు అది కూడా పనిచేస్తుంది. అందుకే దాన్ని జ్యోతిష్యం అంటారు, చెప్పేది జ్యోతిష్యం అంటారు. బుక్స్ చేది ట్రైనింగ్ ఏదైనా జ్యోతిష్యం అవుతుంది, అలవోకగా చెప్పి అయితే జ్యోతిష్యం కూడా అవుతుంది, బై ప్రాక్టీస్ కొన్నిసార్లు వస్తుంది. అదొక ప్రెడిక్షన్. ఆ తర్వాత అంటే అందరు తెలుసుని చెప్పాలి కదా, సిబిఐ డైరెక్టర్ ఒకన్నాడు, ఆయన పేరు కార్తీకేయన్, డిఆర్ కార్తీకేయన్, సిబిఐ డైరెక్టర్. చాలామంది వస్తారు, ఎందుకు ఫేమస్ అయ్యాడు సిబిఐ డైరెక్టర్ అని అంటే, రాజీవ్ గాంధీ హత్య కేసు డీల్ చేసేది ఈయనే. ఆయనకు మెడ్రాసు, బాంబే, ఢిల్లీ, హైదరాబాద్ 4 హెడ్ క్వార్టర్స్ ఇచ్చారు ఆఫీసు, అక్కడి నుంచి ఆపరేట్ చేయాలన్నమాట. ఆ రాజీవ్ గాంధీ హత్య కేసులో ఎంతమంది వాళ్ళందరినీ తీసుకొని రావాలి, లెక్కేస్తే మెడ్రాస్ కోర్టులో 450 మంది ఉన్నారు సాక్షులు, వాళ్ళందరినీ పట్టుకుని ఉన్నారు. మొదటి 6 నెలలోనే అయిపోయింది దీనికి, కానీ ఇట్ టుక్ 7.5 ఇయర్స్ పట్టింది. ఎందుకు ఇంత టైం ఎందుకు పట్టిందంటే, ఆ జడ్జి అందరు సాక్ష్యాలు దెబ్బన్నారు. ఆ సాక్షులు ఎక్కడెక్కడ ఉంటారు, ఫారిన్ కంట్రీస్ ఉన్నారు, ఒక్కొక్కడో ప్లాన్ చేశారట. ఈయన పాపం రాత్రింబగళ్ళు వెళ్ళి మొత్తం మీద చేస్తున్నాడు, ఇంకా అది రిజల్ట్ రాలేదు. అప్పుడు హైదరాబాద్లో ఎవరో పంచి వెళ్ళాను అనమాట. ముందు ఆయన పేరుని కొంచెం కరెక్షన్ చేశాను, కార్తీకేయన్ అంటే KEE పెట్టుకోమని చెప్పిన కార్తీకేయన్. సో నెక్స్ట్ మంత్ అంటే అప్పుడు ఫిబ్రవరి మార్చ్లో ఈజ్ గోయింగ్ టు రిటైర్, అప్పటికే రిటైర్ అయిపోతున్నా అన్నాడు. నేను లెక్కేసి రిటైర్ ఎట్లా అవుతారు, మీరు రిటైర్ అయిపోయినా కూడా మీరు ఆడ్లీ యూ రిటైర్ ఫ్రమ్ యువర్ పోర్ట్ఫోలియో, నాట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అన్నాను. ఆయనకి ఇది కొంచెం సెన్సేషన్ అర్థంగా, రెండో ఒకటే, ఒక సీఎం దగ్గర, ఇప్పుడు ఒక సీఎం మన దగ్గర ఉన్నాడు, ఆ క్యాబినెట్ మినిస్టర్ అందరూ ఏం చేసినా పడిపోయినట్టే కదా, మెదటి పడిపోతుంది, ఈయన ఏం చేసినా పాటి పడిపోతుంది, ఈ రెండు ఇంటర్లింక్ ఉంటాయి. రెండో ఒకటే కదా అనుకున్నాడు, ఏమో వచ్చింది, మీరు ఇంకో 4 ఏళ్ళు ఉంటారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఆడ్లీ పోర్ట్ఫోలియో పేద పదాలు ఉంటాయి కదా, మినిస్టర్, సీఎంఓ, డిప్యూటీ, ఇవి మారుతాయి, ఇల్పి దేయరని చెప్పాను అక్కడి నుంచి. తర్వాత ఆయనకి ఏం చెప్పానంటే, సెన్సేషన్ చెప్పేది, సార్ ఇన్నాళ్ళు మీరు సిబిఐ దాంట్లో ఉన్నారు, ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య కేసు డీల్ చేశారు కదా, ఇన్నాళ్ళు మీరు చేస్తున్న పాస్ట్ సర్వీసెస్కి మీకు ఇండియాలో మంచి పేరు వస్తుందని చెప్పాను, నేషనల్ నేమ్ యుల్ గెట్ మిస్టర్ కార్తికేయన్ అని చెప్పాను. ఆయన ఇదేంటి 4 ఏళ్ళు ఎట్లుంటానబ్బా, 58 సూపర్ యానిమేషన్ అందరికీ తెలుసు, 58కి రిటైర్ అయిపోయాలి, నెక్స్ట్ మంత్ మార్చిలో అడ్స్ కూడా వచ్చాయి, మళ్ళీ 4 ఏళ్ళు ఎట్లుంటానో అనుకున్నాడు. కానీ మరి ఏమనుకున్నాడు, ఒక పెద్ద ఆయన మన ఇంటికి వచ్చి చెప్తే నెగిటివ్ ఎందుకు ఆలోచించాలని ఏం మాట్లాడో వదిలేసాడు. ఇది జరిగిన మార్చిలోకి రిటైర్మెంట్ ఆర్డర్ కూడా వచ్చింది, దానికి రిటైర్మెంట్ ఆర్డర్ వచ్చింది. దాంతోపాటు ఒక 1 వీక్ గ్యాప్లో ఇంకో లెటర్ వచ్చింది, మిస్టర్ కార్తీకేయన్,
యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ ఎ హ్యూమన్ రైట్స్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్ అని వచ్చింది. ఇంకా హెయిర్ రేజింగ్ కదా, అంటే ఇంకోటి రావటం అది మళ్ళీ 4 ఏళ్ళు రావటం, ఎవరికి చార్ సార్లు రైతే అని చెప్పారు. అది కరెక్ట్ 4 ఇయర్స్ అండ్ యూ విల్ గెట్ అ నేషనల్ ఫేమ్ అని చెప్పాను కదా. అప్పటికే ఆ మార్చికి ఇది ఆపరేషన్ అయిపోయింది. అప్పుడు అమెరికాలో ఫైనల్ చేశారు. ఇంటర్నేషనల్లో 3 ఫైల్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఇది మర్డర్ కేసులో. ఒకటి జాన్ ఆఫ్ కెనడీ, స్కాట్లాండ్ యార్డ్ డిటెక్టివ్స్ చాలా వరల్డ్ ఫేమస్, అంతున్నా వాళ్ళ దగ్గర ఎన్ని మీటర్స్ ఉన్నా కూడా అది ఏందో ఇంతవరకు అది నిగూఢంగా ఒక గుప్తంగా ఉండిపోయింది, ఫైనలైజ్ అవ్వలేదు. మేడం పమ్మిల్ అని ఒకటి ఉండేది, పెద్ద పెద్ద దేశాలతోని వీపీలతోని ఏదో పరిచయాలు పెంచుకొని చేసి ఏవో చేసింది కొందరు. చివరికి ఇష్వస్ మర్డర్ ఎవరో అన్నది 2 ఫైల్ క్లోజ్ చేశారు, మా వల్ల కానీ క్లోజ్ చేసి పెట్టారు. 3వ ఫైల్ రాజీవ్ గాంధీది, ఇందుకు కూడా అప్పటికి తెలియదు ఆపరేషన్ ముందు. వాళ్ళు ఏమనుకుని ఉంటారు ఇంటర్నేషనల్ వాళ్ళు, మనకింత నాలెడ్జ్ ఇంత ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి, ఇండియా సిబిఐ వాళ్ళు ఏమవుతుందని అనుకొని ఉంటారు. కానీ అది సక్సెస్ఫుల్ అయిపోయింది. అప్పుడు ఇంటర్నేషనల్లో బీబీసీలో న్యూస్ వస్తారన్నమాట, సార్ మీ మన జనరల్ గవర్నర్ గెలిచిన మిస్సైల్స్ చెప్పండి, మీ సెన్సేషన్ ఏమనుకుంటున్నారు అన్నాడు. 2 వర్డ్స్ యూజ్ చేశాడు, సత్యమేవ జయతే. దీస్ ఆర్ ద వర్డ్స్ స్పోకెన్ బై సిబిఐ డైరెక్టర్, సత్యమేవ జయతే, ఇండియా ఈజ్ సెకండ్ టు నన్ అన్నాడు. ఆయన ఎక్కువ మాట మిత భాష, కానీ ఆణిముచ్చేలాగా 2 మాటలు మాట్లాడు. అక్కడి నుంచి ఆల్ బీబీసీ దాంట్లో పేపర్లో హిందూ ఏ అన్ని పేపర్లు ఏ దాంట్లో చూసినా కూడా టీవీ లేడు, కార్తీకన్ కాదు. సూపర్ సక్సెస్ అయిపోయింది. ఆ ఫైల్ క్లోజ్ చేయటం కింద ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మూసుకోండి అన్నాడు, కేసు అయిపోయింది కాబట్టి. అది ఇట్ వాజ్ అ సెన్సేషనల్ ఇలా అన్నమాట. సిబిఐ దాంట్లో ఎట్లా గెలుస్తారో ఏమవుతారని అక్కడి నుంచి. ఇక పొలిటికల్గా అంటే అప్పుడప్పుడు కొన్ని చెప్పాను, ఈ మధ్య మేము యూట్యూబ్లో పెట్టేసాం కానీ తర్వాత పొలిటికల్గా మానేసాను. ఇట్లాంటి కొన్ని చిత్రచిత్రమైనవి సెన్సేషన్ అది ఊహకు అందనివి ఏబీసీసో తెలియని దాంట్లో ఉంటాయన్నమాట. అలాగే గద్దర్ అందరికీ తెలుసు మీకు, ఏది పాటలు పాడుతుంటాడు. కొన్నేళ్ల క్రితం ఉస్మాన్ ఏళ్ళు మా మదర్ వాజ్ అడ్మిటెడ్ బికాస్ ఆఫ్ ది హార్ట్ ప్రాబ్లం. అది హార్ట్ అటాక్ అనలేదు, ఏదో అయిపోయింది. అది జరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఐజీడీ అంటే నాకు ఎక్కువ డిఐజీలు ఐజీలు అడ్వకేట్స్ లాయర్ జడ్జెస్ దే ఆర్ మై క్లయింట్స్ దాంట్లో ఉన్నవాడు. ఐజీ వచ్చి ఏదో అడిగిన వాళ్ళు పర్సనల్ అడగాలి, వెళ్తూ అని చనిపోతాడు సార్ అన్నాడు గద్దర్ని. ఎందుకు అన్నాను, ఇంకా నెగిటివ్ వినం కదా. పాయింట్ బ్లాక్తో బొల్లారం ఎక్కడో అయిన ఇంట్లో ఉంటే ఎవరో షూట్ చేశారు. అది పోలీసుల ప్రత్యర్థుల వీళ్ళ వాళ్ళ అది వదిలేండి. ఆ బుల్లెట్స్ అన్నీ కూడా హాస్పిటల్లో తీసేశారు. ఒక్కటి మటుకు చెస్ట్లోనో ఈ గుండె దగ్గర దానికి టచ్ ఉందట, ఉందంట ఇప్పటికీ ఉంది. దీనిలో ఒక సినిమాలో చిరంజీవికి ఎవరికో పెడతా దీని మీద తీశారు, ఆ పని తోటి ఆ బుల్లెట్ తీస్తే పోతాడు అన్నమాట. ఐసీయూలో ఉన్నాడు ఆయన. ఇది ఎందుకన్నాడంటే ఐసీయూలో కూడా ఉన్నాడు కదా సార్ అన్నాడు. సార్ మీరు రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, మీరు కూర్చోండి అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ నాట్ అన్ అస్ట్రాలజర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ నాట్ ఎ స్వామీజీ గాడ్ గిఫ్టెడ్ కాదు, ఇది ఏదో ఉండాలి కదా పైనుంచి, సూపర్ న్యాచురల్ కూడా చెప్పొచ్చు. ఆయన చనిపోతాడు అన్నాడు. రెండోది ఎందుకు చనిపోతాడు, ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో అంటే అది ఎక్స్ట్రా కేర్ యూనిట్, అది ఎక్స్ట్రా కేర్ యూనిట్ ఐసీయూ అంటారు దాన్ని మెడికల్ భాషలో. దాంట్లో జయప్రకాష్ నారాయణ అంటే ఈ కాదు ఆ జయప్రకాష్, ఎన్నోసార్లు మదర్ తెరిస్తా ఎన్నోసార్లు ఐసీయూకి వెళ్ళి బయటకు వచ్చేసి. మరి అన్నిసార్లు వాళ్ళు ఎట్లొచ్చారు, ఈయన ఒకసారికి పోతాడా పోడు కదా, అది పక్కన పెట్టాడు. మీరు అడిగారు కాదు చెప్తాను, ఎప్పుడు షూట్ చేశారు చెప్పండి అన్న. అంటే అర్లీ మార్నింగ్ ఏది 3:30 to 4:30 టైం చెప్పారు. ఆ టైం బాగుందా లేదన్న దాంట్లో చూస్తే అది ఆస్పీషియస్ టైం ఉంది. ఆస్పీషియస్ కంటే మీరు దీనికి ఇంకో ఎగ్జామ్ జయలలిత కూడా చెప్తాను దానికి, అది సెన్సేషనల్. జయలలితకి దీనికి లింక్ ఉంది. ఆ టైం చూస్తే ఈ టైంలో ఎవరు మర్డర్ చేస్తే మర్డర్ కాదు సార్, చేసేవాళ్ళు ఏమన్నా చేయొచ్చు, వీళ్ళు జావారు అంతే. మరి ముచ్చం చేయడం అంటాం కదా, వీళ్ళు జావారు. చంద్రబాబు వ్యాన్లోని పెద్ద బాంబులు వేసి తిరుపతి తెలుసా కదా, సినిమా హీరోలకు బయటకు వచ్చాడు. మామూలుగా చనిపోవాలి సార్, ప్లాన్లో కూడా ఏం లేదు కదా, ఎందుకు వాడికి అర్థం కాదు. బాంబు పేలలేదా, పేలింది. కార్ డ్యామేజ్ కాలో అయింది, కాదానికి ఏం కాదు, మరి అది ఇంతవరకు అంతపట్టు అట్లా ఉందన్నమాట. సో లెక్కేసుకుంటే బాగుంది కాబట్టి. ఈరోజు మీరు చెప్పారు కదా, ఆయన ఒక 2-3 వారాలు సైలెంట్గా ఉంటాడు హాస్పిటల్. ఒక 3 వారాల తర్వాత ఆయన బయటకు వచ్చి, ఇక్కడ కాదు బయటకు వచ్చిన తర్వాత గొంగడు వేసుకొని మళ్ళీ ఆయన పాటలు పాడతాడు. గాయకుడు కదా ఆయన, ఫేమస్ బై ఫోక్ సాంగ్ అని చెప్పారు. ఈ జగన్ మర్నాడు అన్ని పేపర్లో ఢిల్లీలో జంతర్ మంత్ర దగ్గర పాడుతున్నాడు ఆయన, ఎవరో పాటి వాళ్ళు తీసుకెళ్తారు కదా అక్కడ. ఆ రోజు చెప్పిన నెంబరు ఇది చెప్పి చాలా ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళు అంటే దాదాపు 20 ఇయర్స్ అయింది. ఇంత తేడా ఉందండి, సెన్సేషన్ కదా సార్. అప్పుడేదో అయిపోయింది, మరి ఇంకో నెలలోకి ఏమో కావాలి కదా. యాజ్ అండ్ టుడే అంటే ఇవాళ మార్నింగ్ పేపర్ రోజు చూడలేదు, విత్ గాడ్ గ్రేస్ లైఫ్ లాంగ్ ఇవ్వాలి. అది 8 ఏళ్ళు ఉందన్నమాట. జయలలితకి ఏం చెప్పారంటే, ఒకసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఎలక్షన్ తెలిస్తే జనరల్ వీళ్ళు అష్టాదిని పండితుల్ని పూజన వాళ్ళు ఇండియాలో చాలామంది ఉంటారు, కొందరు ఓపెన్గా ఉంటారు,
కొందరు వెనక్కి ఉంటారు. దీనికే చెన్నారెడ్డి కొటేషన్ చెప్పాడు, జ్యోతిష నమ్మని వాళ్ళు అంటూ లేరు, అందరు నమ్ముతారు. ఓన్లీ టూ టైప్స్ అన్నమాట. ఒకళ్ళు బాటంగా చేస్తే బిలీవ్ అనేవాళ్ళు ఉంటారు, ఎవరో కష్టాలు ఉంటారు. ఒకళ్ళు నమ్మని వాళ్ళు తెర వెనుక చాటుమాటగా చాలామంది కన్సల్ట్ చేస్తారట. ఆయన డెఫినేషన్ చెన్నారెడ్డి గారు లాంగ్ టైం. అట్లా జయలలితకి ఏం చెప్పారు, ఆయన పండితుడో అస్ట్రాలజరో ఎవరో ఒకరు, మేడం ఈసారి కనుక మీరు సీఎంగా కనుక ఎలక్షన్ విన్ అయితే ఒక ఏనుగును దానం చేసుకోండి అన్నారు. అంటే ఏనుగును కొనాలి, మరి 5 లక్షలు 10 లక్షలు ఎంత ఉంటుందో కొనేసి దాన్ని దానం చేసుకోవాలి. ఓకే అంది, అయిపోయింది, సీఎంలో ఎలక్షన్ గెలిచింది. మరి గెలిచిన మొదటి నెల మొదటి వారంలో ముందు ఏం పని చేయాలి, ముందు ఆ పని చేయాలి స్పిరిచువల్గా. అది పక్కన పెట్టింది, ఈవిడికి ప్రత్యర్థి ఎవరు, మన నల్లకడద్దారు బాస్, ఇప్పుడున్న స్టాలిన్ వాళ్ళ ఫాదర్. ఆయనకి ఏదో పాత కక్ష ఉంది, చేతిలో పవర్ ఉంది, ఎంబడే ఫోన్ కొట్టుకుంటే అరెస్ట్ చేయమని, అది మన అందరం టీవీలో చెప్పి లైవ్ నేను చెప్పేది. ఆ తెల్లవారుతో అర్ధరాత్రి పడుకోను అంటే లుంగి బని అంటే అట్లాగే శవాన్ని మనం తీసుకెళ్ళి వ్యాన్లు వేసుకుని తీసుకుని పోయి అంతా లైవ్ టీవీలో మనం చూసి అరెస్ట్ అయిపోయి. దీని మీద డెక్కన్ టెన్కల్ ప్రొడిక్షన్ ఇచ్చారు. ఇది జరిగిందంటే డెఫినెట్గా రాబోయే కాలంలో ఆవిడ పది నుంచి పడిపోతుందని చెప్పారు. ఎందుకంటే ఆ టైంలో మంచి పని చేసే బదులు ఈవిడ అరెస్ట్ చేశారు. మంచి టైంలో మంచి పని చెడు పనులు చెడు చేయాలి. దొంగవాళ్ళు కూడా మీరు చూసారా, పాతకాలం అమావాస్య రోజు చేస్తారు, అమావాస్యం అని మంచిది, దొంగోడికి మంచిది. ఎందుకో చెప్పండి మీరు, చాలా సింపుల్. ఈ ఎలక్ట్రిక్ ఇవన్నీ ఎలక్ట్రిక్ లేని రోజులు పాత ఊళ్ళల్లో దీపాలు పెట్టినప్పుడు అమావాస్య రోజు కానీ చంద్రుడు వస్తాడు రాత్రిపూట, ఆడ మొహం కనిపిస్తుంది. ఇంటి అల్లుడు దొంగ అనుకోండి, అమ్మల్లుడు నువ్వుడు దొంగ అనుకుంటారు. అదే అమావాస్య అయితే దాంతో కొంచెం చేతికి ఆనందం పూసుకుంటారు, నల్లబట్టి వేసుకుంటారు. చీకట్లో ఒకళ్ళు వీడు ఏదైనా టార్చ్ లైట్ లాంటిది, టార్చ్ లైటే పెద్ద లైట్ అప్పుడు ఆ రోజు, ఒక కందిలు పెట్టిన మొహం కనపడు. అమావాస్య రోజు వాళ్ళకు వాళ్ళకి మంచిది, దొంగోడికి మనకు మంచిది, కానీ వాళ్ళ మంచిది కదా. ఈ రీజన్స్ ఉంటాయి. కాబట్టి ఆవిడ ఆ మంచి పని చేసే వదిలేసిన అరెస్ట్ చేసింది. కాబట్టి ఆ పోషన్స్ పడిపోతాం చేసింది. ఇది జరిగిన 6 నెలలకి మళ్ళీ జైలు పడిపోయింది. ఇది ఎవరు నమ్మలేదు. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mee Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mee Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. 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 Please subscribe to Social Post.